ఇప్పుడు ఇదే పాటని మహదేవన్ గారు మనకి వసంతలో చేశారు. వసంత రాగంలో నటనం ఆడనే అనే పాటని చిరంజీవి శ్రీయామాధురి మనకి పాడి వినిపించబోతోంది. శ్రీయామాధురి కూడా చాలా అద్భుతంగా సంగీతం నేర్చుకుంటోంది, మంచి విద్యార్థిని. నా దగ్గర లిటిల్ మిషన్స్ అకాడమీలో లలిత సంగీతం, సినిమా సంగీతం నేర్చుకుంటోంది. శ్రీనిధి వెంకటేష్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటోంది, అలాగే వయోలిన్ కూడా నేర్చుకుంటోంది. ఇప్పుడు తను ఎన్నో టీవీ కార్యక్రమాల్లో, అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అన్నిట్లో కూడా మీరు చూసి ఉంటారు, కోకిలం అనే సీరియల్లో ఇంచుమించు చాలా పాటలు తనే పాడింది టైటిల్ రోల్కి. సో చక్కగా మంచిగా సంగీతం నేర్చుకుని అందరి ఆశీస్సులతో రాబోయే కాలంలో అటు శాస్త్రీయ సంగీతంలో ఇటు సినిమా సంగీతంలో కూడా బాగా రాణించబోయే గాయని చిరంజీవి శ్రీయామాధవి పాడమా. నటనం నటనం నటకావతం సుడై తకధిమి తకయని నటనం భవతి మిరహం సుడా పరమ శివుడు నటకావతం సుడై తకధిమి తకయని నటనం ఎనిమిది దిక్కులు ఒక్కటై నటుల ఎండవెన్నెలై వెల్లువై నటుల ఎనిమిది దిక్కులు ఒక్కటై నటుల ఎండవెన్నెలై వెల్లువై నటుల నిటాలక్షుడి తుషార త్రివిడి విశాలాక్షితో తాళలయ నటనం ఆడేనే ఆడేనే వసుధ వసంతాలపించగా సురలు సుధను ధరలో పూరిపించగా రతి మన్మధులు కుమార సంభవ శుభోదయానికి నాంది పలుకగా నటనం భవతి మిరహం సుడా పరమ శివుడు నటకావతం సుడ తగదిమి తగయని నటనం ఆడినే భవతి మిరహం సుడి పరమ శివుడు నటకావతం సుడై తగదిమి తగయని నటనం ఆడినే. ధన్యవాదాలు. అలా చక్కగా పాడావమ్మా, బాగుంది. గురుగారు రామాచారి గారు, నటనం ఆడేనే అనే ఎత్తుగడ అంటే వేటూరి గారు ఎలా రాశారో స్వరాలతో కూడా అదే చూపించారు మహాదేవన్ గారు. వసంతరాగం ఎంచుకోవడంలోనే అంటే మహాదేవన్ గారు లాంటి వాళ్ళు మా అందరికీ గురువులు. ఇందాక శైలకుమార్ గారు చెప్పినట్టు మా గురువు గారు అన్నట్టు మేము కూడా వాళ్ళ దగ్గర నుంచే పరంపరగా నేర్చుకుంటుంటాం. అంటే తర్వాతి తరాల సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా గొప్ప సంగీత దర్శకులు మహాదేవన్ గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. చూడండి, నటనం ఆడేనే అనేది ఆ ఎత్తుగడే మనకి ఆ కంపోజిషన్ మనం గమనిస్తే సమగమదాని సనిదా మగరి సా మగ మగద
అసలు ఎంత సింక్ అసలు. ఈ పాట వినగానే నాకు తెలిసి కొరియోగ్రాఫర్స్ కి దృశ్యం దృశ్యంగా మలచడం అంత కష్టం కాదనుకుంటా. ఏ సార్ అంతే కదా, ఆయన రచన, ఆయన స్వరరచన, వీళ్ళు పాడే విధానం, ఆర్కెస్ట్రేషన్, ఇవన్నీ చూస్తుంటే ఆ పాట వింటుంటేనే వాళ్ళలో ఒక ఉత్తేజం వస్తుంది ఆ చిత్రీకరణ చేయడానికి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో అదే చెప్పాను, వాళ్ళందరిలో అంత సింక్ ఉంటుంది, అవగాహన ఒకళ్ళు అంటే వాళ్ళందరూ కూర్చొని చర్చించుకొని ఆ సినిమా గురించిన పూర్తి అవగాహనతో అందరు టెక్నీషియన్స్ పనిచేయడం వల్ల వచ్చే రిజల్ట్ అని నాకు అనిపిస్తుంది. ఆయన ఆయన రచనకి ఈయన రాగం వసంత రాగం ఎంచుకోవడం ధాటిగా ఎత్తుగడని నటనం ఆడేనే, శివుడి నటన మామూలుగా ఉండదు కదా, అంత సాఫ్ట్గా ఉండదు కదా, చాలా ధాటిగా ఉంటుంది. అందుకే ధాటి అయిన రాగం ఎంచుకోవడం, అలాగే ధాటి అయిన స్వరం సుశీలమ్మ గారు, అంతేకమ్మా సుశీలమ్మ గారు పాడారా, సుశీలమ్మ గారి కంఠం ఎలా ఉంటుంది ఒక్కసారే ఇలా కంచు కంఠం ఆవిడది, ఆ కాంబినేషన్స్, అలాగే విశ్వనాథ్ గారి చిత్రీకరణ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అద్భుతమైన పాటని మనం విని ఆనందించాము. శ్రియ చాలా చక్కగా పాడేవాళ్ళు, మంచి క్లాసికల్ ఒదుగులు తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ పాట పాడగలరు. అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులు మాత్రమే ఈ పాటకి న్యాయం చేకూర్చగలరు. నువ్వు చక్కగా న్యాయం చేకూర్చి పాడావు. వేటూరి గారి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి.